రచించబడతా ఉంది. బైబిల్ గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో, ఎస్కేల్ గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్కు తేనె వంటిది, ఆయన యొక్క మాటలు తీపి వంటివి అని భక్తులు ఎందరో అంటా ఉన్నారు. కానీ అదే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, నూతన నిబంధన గ్రంథంలో ఆయన యొక్క వాక్యము కత్తి వంటిది, ఖడ్గం వంటిది, రెండంచెలు గల ఖడ్గం వంటిది. ఆయన యొక్క వాక్యము సుత్తె వంటిది, బండలను బద్దలు కొట్టేటువంటి సుత్తె వంటిది. కనుక ఈ యొక్క వాక్యము అనేక సార్లు మనకు ఆదరణను కూడా కలిగిస్తూ ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన యొక్క హృదయాన్ని గాయపరిచేదిగా ఉంటుంది. గాయపరచడం అంటే ఏదో కావాలని మన హృదయాలను గాయపరచడం కాదు, కానీ మనలో ఉన్నటువంటి చేదు వేర్లను, మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలను తీసివేయడానికి దేవుడు తన యొక్క వాక్కును వాడుకుంటా ఉంటాడు. గనుక దేవుని యొక్క వాక్యానికి మనం కేవలము ఆనంద సమయాల్లో ఆదరణ కొరకు మాత్రమే వాడుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మన జీవితాలలో పూర్తిగా పనిచేయదు. గనక దేవుని యొక్క వాక్యము ఖడ్గం వల్లి మన హృదయాలంతరంగంలో దూరి తన యొక్క కార్యము చేయవలసిందిగా మనము ప్రార్థించినట్లయితే దేవుడు తన యొక్క వాక్కు చేత మనల్ని పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ, బలపరుస్తూ పనికొచ్చేటువంటి మంచి పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకోబోతా ఉంటున్నాడు. 1 పేతురు గ్రంథం పత్రిక 4:17 ఎవరైనా చదివి సహాయం చేయండి. 1 పేతురు పత్రిక 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఇక్కడ ఒక హెచ్చరిక పేతురు మనకిస్తా ఉంటున్నాడు. తీర్పు అంతా దేవుని యొక్క మందిరంలో నుండే ఆరంభమవుతుందంట. అనగా ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినారో, ఆయన కుటుంబంలో చేర్చబడ్డారో, ఆయన యొక్క వాక్యం వింటూ ఎదుగుతూ వచ్చినారో, వారి యొక్క గృహంలో నుండే అనగా ఆ యొక్క హృదయంలో నుండే దేవుని యొక్క తీర్పు బయలుపడతా ఉంటుందంట. మరి ఆ యొక్క తీర్పు ఏ రీతిగా ఉంటుందో మనకు తెలుసు. వారి యొక్క కార్యాలను బట్టి, వారి వారి యొక్క తలంపులను బట్టి, భూమి మీద వారు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు ఒక దినాన్న అందరికీ తీర్పు తీర్చబోతా ఉంటున్నాడు. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును మృతులలో లేపి ఆయనను సజీవులకును మృతులకును తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా దేవుడు యేసు ప్రభును నియమించబోతా ఉంటున్నాడు. గనక ఆ తీర్పు నుండి ఎవరు కూడా తప్పించుకోలేం. పరిశుద్ధులైనా పాపులైనా ఎవరైనా సరే ఆ యొక్క తీర్పు ఎదుట అందరూ కూడా మనమందరము హాజరు కావాల్సిందే. 2021 సంవత్సరము అంతంలోనికి మనం వచ్చినాము. మన యొక్క ఆయుష్కాలంలో ఎంతయో మనకు తెలియదు. చిన్నపిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరైనా వయసుతో నిమిత్తం లేకుండా హఠాత్తుగా మరణిస్తూ ఉంటున్నారు. మరణ దినము ఎవరికి తెలిసి ఉంటే, ఎవరికి తెలిసి ఉన్నా వారు సిద్ధపడడానికి ఎంత బాగుంటుంది కదా. కానీ మరణం మనకు చెప్పి రాదు, మరణం చెప్పి రాదు. గనుక మానవుడు ఒక్కసారి మరణించవలను, తర్వాత తీర్పు జరుగును అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈ యొక్క అంత్య దినాల్లో దేవుడు మనందరినీ సిద్ధపరచాలని తన యొక్క వాక్కును మన కొరకు దాచి ఉంచినాడు. ఈ యొక్క తీర్పు ఏ రీతిగా ఉంటుంది, ఏ ఆధారం చేసుకుని ఉంటుంది, పేతురు ఏ నేపథ్యంలో ఈ యొక్క వాక్యం రాసినాడు అని మనం అర్థం చేసుకోవాలంటే అదే పత్రిక 4:7 7-10 మనం చదువుకుందాం. ఏ విషయాలను బట్టి పేతురు మనల్ని హెచ్చరిస్తున్నాడు చూద్దాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఏడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడు. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడు. ఒకడు బోధించిన ఎడల ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమెన్. ఇక్కడ పేతురు ఎంతో చక్కగా మనం చెప్పేటువంటి మాటలు ఏంటంటే, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకున్నాం గనక ఆ యొక్క ప్రేమను పంచే విషయంలోను, ఆతిథ్యం ఇచ్చే విషయంలోను, మళ్ళీ అన్నిటికంటే ఎక్కువగా ఏమంటున్నాడంటే ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది మరి ఒకరికి ఉపచారము చేయుడి అని చెప్తా ఉన్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత దేవుడు చేసేటువంటి ఒక గొప్ప అద్భుతం ఏంటంటే 2 సంఘాలలో మనల్ని చేరుస్తాడు.
మొట్టమొదటిగా స్థానిక సంఘానికి మనం చేరుస్తాడు. ఆ యొక్క స్థానిక సంఘం ఎక్కడైనా సరే, అది ఏ డినామినేషన్ అయినా సరే, ఆ యొక్క స్థానిక సంఘంలో చేర్చేది యేసుక్రీస్తు ప్రభువే. అది నీ ఆశో నా ఆశో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువే స్థానిక సంఘంలో పెడతాడు. అంత మాత్రమే కాదు, సార్వత్రిక సంఘంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఒక అంగంగా చేరుస్తాడు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు, మీరు సంఘంలో చేర్చబడ్డారు కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి కృపావరముల ద్వారా ఒకరికొకడు ఉపచారము చేసుకొనుడి అంటున్నాడు. ఆ ఉపచారం కూడా ఏ రీతిగా చేసుకోవాలా, మిక్కటమైన ప్రేమతో సనుగు కొనుకయు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఆయన యొక్క శరీరంలో ఇతర అవయవాలకు పరిచర్య చేయాలి అని పేతురు మనల్ని హెచ్చరిస్తాం, ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తా ఉంటున్నాడు. అయితే బైబిల్లో ఒక చక్కటి వాక్యము దావీదు గురించి రాబడింది, తన యొక్క జీవితం గురించి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం ఎవరైనా చదవండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు లేక ఆ యొక్క గ్రంథకర్త ఏమంటున్నాడంటే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన ప్రజలకు సేవ చేసి నిద్రించెను. ఇక్కడ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడాలా. మొట్టమొదటిగా దావీదు అనే వ్యక్తి సేవ చేసే వ్యక్తి, అతను సేవ చేసినాడు. ఎవరికి సేవ చేసినాడు, తన సొంత ప్రజలకే సేవ చేసినాడు, తన లోకానంతటికీ సేవ చేయలేదు. తర్వాత దావీదు దేవుని యొక్క సంకల్పము చొప్పున సేవ చేసినాడు. మొట్టమొదటిగా సేవ చేసినాడు, తన ప్రజలకు చేసినాడు. ఏ రీతిగా, తన యొక్క సొంత చిత్త ప్రకారం కాదు, కానీ దేవుని యొక్క సంకల్ప చొప్పున చేసినాడు. 4వదిగా నిద్రించినాడు. నిద్ర అనేది విశ్రాంతికి మనకు సాదృశ్యంగా ఉంది కదా. మన సమాధుల మీద మనము చనిపోయిన తర్వాత మనకు తెలియకుండానే వేరే వాళ్ళు మన కుటుంబీకులు RIP అని రాస్తారు, రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తారు. అనగా మన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి అని రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి రాస్తారు. రెస్ట్ సాధారణంగా మనం ఎవరికి ఇస్తాము, ఎవరైనా మాట్లాడకపోతే మ్యూట్ వెళ్తారా సిస్టర్, డిస్టర్బెన్స్ ఉంది కాస్త. ఓకే రైట్. అయితే సాధారణంగా మనము రెస్ట్ అనే పదము ఎప్పుడు వాడతాము, చాలా అలసిపోయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత పడుకో, కాసేపు పడుకో, రెస్ట్ తీసుకో అని అంటాము. ఒకవేళ ఏం పని పాట లేకుండా తిరిగిన వాళ్ళని రెస్ట్ తీసుకో అని ఎవరైనా అంటారా, పని పాట లేని వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు, ఎందుకంటే పని పాట లేకుండా వారు ఏమి చేయకుండానే అలసిపోయి ఉంటారు కదా. కానీ ఎవరైతే పని చేసి అలసిపోతారో వారికి మాత్రమే విశ్రాంతి తీసుకోండి అనేటువంటి యొక్క పదాలను మనం వాడతాం. దేవాది దేవుడు కూడా యొక్క సృష్టిని 6 దినాలు చేసిన తర్వాత, కష్టపడిన తర్వాత 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. దావీదు కూడా తన యొక్క ప్రజలకు సేవ చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. అది నిత్య విశ్రాంతి, నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోయినాడు. కనుక మనం కూడా మన యొక్క జీవిత యాత్రలో మనము దేవుడు అప్పగించినటువంటి పనిని మరి నమ్మకంగా యథార్థంగా కష్టపడి చేసిన తర్వాతనే విశ్రాంతి తీసుకున్నాడు అనేటువంటి యొక్క మాట మన సమాధుల మీద రాసిపడి ఉంటే అదెంతో ధన్యకరం. లేనట్లయితే అది కేవలము ఒక క్లీషే లాగా ఉంటుందంతే కదా. అయితే ఇక్కడ దావీదు దేవుని యొక్క సంకల్పము చొప్పున తన ప్రజలకు సేవ చేసి నిద్రించినాడు అని ఎంతో చక్కటి మాటలు దావీదు దేవుడు దావీదు గురించి మనకు రాసి ఉంచినాడు. ఈ దావీదు మనకు ఏం నేర్పించబోతా ఉంటున్నాడు అనేచ్చు. ద మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో 18వ వచనం నుండి 20వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ సమాధులలో ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తి, మరి దయ్యం పట్టినటువంటి వ్యక్తి, సమాధులలో తనకు తాను గాయపరుచుకుంటూ మరి ఎవరికి కూడా మాట వినకుండా ఎన్ని సంఖ్యలు కూడా బంధించినా కూడా దాన్ని తెగ్గెట్టుకొని పరిగెత్తుకొని అరుచుకుంటూ తను తాను గాయపరుచుకునే వ్యక్తిని మనము అక్కడ చూస్తాం. యేసు ప్రభు రాత్రంతా కూడా ప్రయాణం చేసి సముద్రంలో ప్రయాణం చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి దగ్గర చేరుకున్నప్పుడు తనలో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా వెళ్ళిపోయి బట్టలు లేనటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుడు యేసు ప్రభు మరి ఎంతో చక్కటి స్వస్థ బుద్ధి గల వాణిగా మార్చిన తర్వాత
అతను ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభుతో కొన్ని మాటలు అంటాడు. అదేంటో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. ఆయన దోనె ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపల్లిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడేది. ఇక్కడ ఆయన వ్యక్తి యొక్క కోరికలు ఏమైనా తప్పుందా అండి? ఆయన వ్యక్తి యొక్క కోరిక ఎంత చక్కటి కోరిక కదా. యేసు ప్రభువా, మీరు నన్ను స్వస్థపరిచినారే, మీరు నన్ను బాగు చేసినారు, దయ్యములను వెళ్ళగొట్టినారు, మరి మీ యొక్క పరిచారకునిగా నన్ను ఉండనివ్వండి, నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేస్తాను అని యేసు ప్రభును ఆ యొక్క వ్యక్తి కోరినాడు. అది లోకరీత్యా చూసినట్లయితే అది ఎంతో మంచి కోరిక, ఉన్నతమైన కోరిక. కానీ యేసు ప్రభు ఎంతో ప్రేమతో తనను వెనక్కి పంపించి వేసి, నీవు నీ సొంత ఊరికి వెళ్ళి అక్కడ నీ ప్రజలకు దేవుడు ఏ కార్యాలు చేసినాడో దాన్ని వివరించమన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి వెంటనే తిరిగి వెళ్ళిపోయినాడు కదా. ఒకవేళ ఆ యొక్క వ్యక్తి, లేదు ప్రభువా, నేను నీతోనే వస్తాను, నేను నీతోనే ఉంటాను, నువ్వు చెప్పిందే చేస్తాను, నా ఊరికి నేను వెళ్ళను, నా ఊర్లో నాకు ఇంకా అవమానమే మిగిలింది, అందరు నన్ను దెయ్యం పట్టిన వానిగా నన్ను చూస్తారు, నన్ను ఎవ్వరు కూడా స్వీకరించరు, నన్ను ఎవ్వరు కూడా అంగీకరించరు, ఇంకా నాకు జీవితానికి విలువే లేదు ప్రభువా, నేను ఆ ఊర్లో ఉండదలుచుకోవట్లేదు, నేను ఆ యొక్క ఊరికి వెళ్ళను ప్రభువా అని బలవంతం చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు బహుశా ఆయనతో పాటు తీసుకుని వెళ్లి ఉండేవాడేమో. కానీ తన యొక్క జీవితము ఫలభరితంగా ఉండేదా? తన యొక్క జీవితానికి అర్థం అనేది ఉండేదా? కానీ ఆ యొక్క దయ్యం పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క మాటలకు విధేయుడై మరి యేసు ప్రభు యొక్క చిత్త ప్రకారము తన సొంత ఊరికి వెళ్ళిపోయినాడు. అక్కడ వెళ్ళి దేవుడు చేసిన అద్భుత కార్యములను వివరించిన తర్వాత దేవుణ్ణి మయపరుస్తూ వచ్చినారు. ఈ యొక్క వ్యక్తి కూడా మనకి ఏం చూపిస్తున్నాడంటే, దావీదు ఏ రీతిగా దేవుని యొక్క సంకల్పము చెప్పున తన ప్రజలకు పరిచయం చేసినాడు, ఈ యొక్క వ్యక్తి కూడా మనకి ఏం చూపిస్తున్నాడంటే, యేసు ప్రభు యొక్క చిత్త ప్రకారము నేను మాట విని నేను తిరిగి నా యొక్క సొంత గ్రామానికి వెళ్ళిపోయాను అని మనకు వివరిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ కట్టే విషయంలో మనం చూసినట్లయితే 1వ కొరింథీ రాష్ట్ర పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ పౌలు వరాల గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు, అద్భుతమైన మాటలు మాట్లాడతాడు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంగమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. అయితే దేవుడు మనకు ఈ యొక్క గొప్ప వరాలు, మనకున్నటువంటి తలాంతులను, అది మన కొరకు, మన యొక్క సొంత మహిమ కొరకు, మన సొంత ప్రయోజనం కొరకు కాదు, కానీ మరి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు మనకు వరాలను ఇస్తాడు. తన యొక్క సంఘము అనగా క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి మిగతా అవయవాల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము, వారి ఎదుగుదల నిమిత్తము, వారు పరిపూర్ణతలోనికి రావాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనేకమైన వరాలను ఇస్తూ ఉంటాడు. అనేక మంది ఆ యొక్క వరాల్ని వాడుకోక, దాచుకొని తమకు తామే నష్టపరుచుకోవడం మాత్రమే కాదు, కానీ సంఘానికి కూడా ఎంతో నష్టాన్ని చేకూరుస్తారు. ఇప్పుడు కాదులే, తర్వాతలే, ఇంకా సమయం ఉందిలే అని మనం అనుకుంటూ సంఘానికి ఎంతగానో నష్టాన్ని చేకూరుస్తాం మనము. పౌలు కూడా కొన్ని మాటల ద్వారా మనల్ని ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాడు. 1 కొరింథీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దాని అగ్నియే పరీక్షించును. అంటే మనము రక్షించబడ్డానికి ఏ గొప్ప కార్యం మనం చేయలేదు, ఎందుకనగా అది పూర్తిగా దేవుని యొక్క కృపయే. మనం రక్షించబడ్డామంటే, ఈ జీవం గల దేవుని మనం తెలుసుకున్నామంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టి కూడా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు మన యొక్క కన్నులు తెరిచినాడు, మన యొక్క ఆత్మీయ నేత్రములు తెరిచినాడు, ఆ నిజ దేవుని తెలుసుకునే కృపనిచ్చినాడు, ఆయన కుమారుని ఎరిగే కృపనిచ్చినాడు, ఆయన యొక్క రాజ్యంలో చేర్చినాడు, ఆయన కుటుంబంలో ఒక సభ్యునిగా మార్చినాడు.
మరి ఇప్పుడు ఏమంటున్నాడంటే అదంతా కూడా ఉచితమే, దానికి మనం ప్రయాస పడింది ఏమీ కూడా లేదు. ఆయన్నే ఆకర్షించినాడు, మనమే తిరిగి తన ప్రేమకు మనం స్పందించినాం. మొదట తానే ప్రేమించినాడు, తర్వాత మనం ప్రేమించినాం. మనలో గొప్పతనం ఏమీ లేదు. కానీ రక్షించబడిన తర్వాత తన కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఖాళీగా ఉండడానికి ప్రభు ఇష్టపడడు. ప్రభు తన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా పనిచేయాలి అని ఆశపడతాడు. ఏ అవయవం కూడా పని లేకుండా లేదండి. మన శరీరం అంతట్లో కూడా, మన శరీరం అంతలో కూడా కదలికలు ఉంటా ఉన్నాయి. ఆ యొక్క శరీరం కదలిక లేకుండా ఉంటేనే మనకు ఈ షుగర్లు బీపీలు అనేవి వస్తూ ఉంటాయి. ఎక్సర్సైజ్ లేక మన తినే తిండిని బట్టి ఈ యొక్క బీపీలు షుగర్లు మనం తెచ్చుకుంటాము, తర్వాత మనం ఎక్సర్సైజ్ చేస్తాం. కానీ ప్రభు ఎంతో చక్కగా ఈ యొక్క సంఘము అనేటువంటి యొక్క శరీరము, ఆ స్థానిక సంఘమైనా సరే సార్వత్రిక సంఘమైనా సరే, అది ఎక్సర్సైజ్ చేయాలి అని ప్రభు కోరుతాడు. అయితే ఈ యొక్క ఎక్సర్సైజ్ చేసేటువంటి ప్రక్రియనే మనము ఒకరికొకరము పరిచారం చేసుకోవడం అనే కానీ, మరి క్షేమాభివృద్ధి కలిగించేటువంటి మాటలే కానీ, మరి కార్యాలే కానీ, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఈ యొక్క పునాది అనగా అపొస్తలుడు పౌలు అంటున్నాడు, నేను సువార్త చెప్పినాను, నేను పునాది వేసినాను అంటున్నాడు. కానీ ఆ పునాది యేసుక్రీస్తు ప్రభు వేసినటువంటి ఆ యొక్క పునాది. ఆ పునాది మీద ఇప్పుడు అనేక మంది మీరు నిర్మిస్తా ఉన్నారు. గనక మీ యొక్క నిర్మాణం ఎట్టిదిగా ఉందో మీరు జాగ్రత్త వహించండి అని అంటా ఉన్నాడు. అనేక మంది ఆ యొక్క పునాది మీద బంగారంతో కట్టినారు, వెండితో కట్టినారు, వెలగల రాళ్లతో కట్టినారు, కొందరైతే గడ్డితో కట్టినారు, కొందరైతే కొయ్యకాలతో కట్టినారు. ఇవన్నీ కూడా చివరి దినాన పరీక్షలను తీయబడతాయి. ఆ పరీక్ష ఏ రీతిగా ఉంటుందంటే అగ్ని పరీక్ష. అగ్నిలో ఇవన్నీ కూడా మన కార్యాలన్నీ కూడా ఆ యొక్క అగ్నిలో వెళ్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనము శరీరంతో చేసినటువంటి కార్యాలు అనగా మన పరిచర్య కావచ్చు, మన యొక్క సొంత ఆశతోనే కొన్ని పరిచర్యలు మనం చేస్తూ ఉంటాం. అబ్రహాము కూడా సంతానం లేకపోయినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాను అని చెప్పినప్పటికీ ఆ యొక్క వాగ్దాన పుత్రుని కోసము ఎదురు చూడక అబ్రహాము తన యొక్క బాలిన సారా మాట విని హాగర్తో సంతానం కంటాడు. అది దేవునికి ఉద్దేశం కాదు. దేవునికి వాగ్దాన పుత్రుడు ఇవ్వాలి అనేది తన ఆశ. కానీ అబ్రహాము తన యొక్క భార్య మాట విని హాగర్తో వెళ్లి ఇష్మాయిల్ అంటాడు. ఆ రీతిగానే మనం అనేక సార్లు ఆత్మ చేత నడిపింపబడక మన శరీరం యొక్క ఆశతో, మనము మనలో ఉన్నటువంటి ఆ యొక్క జీల్తో దేవుని కొరకు అనేక కార్యాలు మనం చేయాలి అని ఆశపడతా ఉంటాం. అవన్నీ కూడా శరీరంలో నుండి ఉద్భవించినటువంటి కార్యాలు. ప్రభు దానికి కొన్నిసార్లు ఆమోదం ఇస్తాడు, కొన్నిసార్లు ఆమోదించడు. ఉదాహరణకు చూసినట్లయితే నెహెమ్యా తన యొక్క సొంత భారంతోనే ఈ యొక్క కార్యాలు చేపట్టినాడు కదా. ఆ యొక్క నాశనమైనటువంటి రిషిరేపు గోడలను కట్టడానికి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని బట్టి తన మొట్టమొదటి యొక్క ఆ యొక్క అడుగు వేసినాడు. కానీ దేవుడు ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క అగ్నిని ముద్ర వేసినాడు, ఆమోదించినాడు. కాబట్టి నెహెమ్యా ముందుకెళ్ళగలిగినాడు, రాజు యొద్ద దయను పొందినాడు, తన యొక్క సహకారుల యొద్ద దయను పొందగలిగినాడు, యూదులందరినీ సమకూర్చగలిగినాడు. యూదులందరినీ సమకూర్చడం అంటే అది మామూలు విషయం కాదు. ఒకరొక మాట చెప్తారు, ఇంకొరికొక మాట చెప్తారు, కానీ అందరినీ సమకూర్చగలిగినాడంటే దేవుని యొక్క ఆమోదాన్ని పొందినాడు. కనుక కొన్నిసార్లు శరీరం ద్వారా మనము మన యొక్క సొంత జీల్తో, ఆసక్తితో దేవుని కొరకు చేయాలి అనేటువంటి తపనతో మనం ముందుకు వెళ్తాము. కొన్నిసార్లు దేవుడు ఆమోదిస్తాడు, కొన్నిసార్లు ఆమోదించడు. దానికి ఉదాహరణగా మనం చూస్తాం మత్తయి సువార్తలో, మరి ప్రభువా ప్రభువా మరి మీ యొక్క నామమున అద్భుతములు చేయలేదా, మరి స్వస్థత కార్యాలు చేయట్లేదా, ఎన్నో కార్యాలు చేసినాం కదా అంటే అప్పుడు ప్రభు అంటాడు, నీవెవరో నేను ఎరగను, అక్రమము చేయవల్లరా నా యుద్ధ నుండి వెళ్ళిపోండి అంటాడు. అక్రమము, దేవునికి ఏదైనా ఇష్టం లేదు అంటే అది అక్రమమే. క్రమము లేనిది దేవుడు ఎప్పుడు కూడా ద్వేషిస్తాడు. ఆయనకు విరోధంగా, ఆయనను కాదని ఏ కార్యం చేసినా కూడా అది అక్రమమే అవుతుంది. అది మంచి పనైనా సరే, అది శ్రేష్టమైన పని అయినా సరే. ఇప్పుడు మార్కు సువార్తలు 5వ అధ్యాయంలో మనం చూసినాం, ఆ యొక్క వ్యక్తి ఎంతో మంచి కార్యం చేయాలని ఆశపడ్డాడు, కానీ ప్రభుద్ధ అన్నాడు అది మంచి కార్యము, కానీ ప్రభు మాట ఒప్పుకున్నాడు కాబట్టి అది ఎంతో శ్రేష్టమైన కార్యంగా మనకు చూపిస్తా ఉన్నాడు. కనుక మనం చేసేటువంటి యొక్క కార్యాలు ఆత్మపూర్ణగా, ఆత్మ నడిపింపు చేత అది ఎప్పుడైతే ఉంటుందో మన కార్యాలన్నీ కూడా బంగారుమయంగా ఉంటాయి. మన యొక్క కార్యాలన్నీ బంగారుగా ఉంటాయి. బైబిల్లో అనేకమైనటువంటి స్త్రీలు బలహీనులే, కానీ వారు చేసినటువంటి కార్యాలు ఎంతగానో ఫలవర్తంగా ఉన్నాయి. దావీదు విషయం చూసినాం మనం కదా, మనం అపొస్తలుల కార్యములు 13:16-36 ఏముంది, దావీదు
దేవుని యొక్క సంకల్పము చొప్పున తన ప్రజలకు పరిచర్య చేసి నిద్రించను అని రాయబడి ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి మనకు ప్రభు ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మరి మీరు ఫలించుట నా తండ్రి చిత్తమై ఉన్నది, మరి మీరు ఫలించుట మాత్రమే కాదు గాని మీ ఫలము నిలిచి ఉండాలి అని కోరుతా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మనము మహా అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతామేమో, మనకున్నట్టు షుగర్లను బీపీలను బట్టి అది ఇంకా తగ్గిపోవచ్చు, కానీ మనము చేసేటువంటి యొక్క కార్యాల వల్ల, మనము దేవుడు ఫలించేటువంటి ఫలాల ద్వారా అనేక తరాలు ఆ యొక్క ఫలాలను తినేటువంటి వీలును దేవుడు మనకు కలిగించినాడు. మన యొక్క ఫలాలు నిలిచి ఉండాలని, ఫలించాలని, నిలిచి ఉండాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగుతున్నది. బైబిల్లో కొందరు స్త్రీలను మనం చూద్దాము, అది చదవాల్సిన అవసరం లేదు, మన అందరికీ తెలుసు, కానీ కేవలం రిఫరెన్స్లు మాత్రమే చెప్తాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో షూనేమియురాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె గురించి రాయబడిన మాట, ఆమె ఘనురాలు అంటే బహుశా ఐశ్వర్యవంతురాలేమో, గొప్ప ధనముందేమో. ఆ యొక్క షూనేమియురాలు ఒక చిన్న కార్యం చేసింది. చిన్న కార్యం ఏంటంటే, ఎలీషాకు తనకు భర్తతో మాట్లాడి, ఈ యొక్క మనిషి దైవజనుడిగా ఉన్నాడు, ఈయనకు ఒక మేడ మీద ఒక గదిని మనం కడదాం, అతను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాడు అనేటువంటి ఒక చిన్న కార్యం ఆ శూన్యమీరాలు చేసింది. ఆ శూన్యమీరాలు చేసినటువంటి ఒక చిన్న కార్యాన్ని బట్టి దేవుడు ఎంతగానో మెచ్చుకున్నాడు, దేవుడు ఎంతగానో సంతోషించినాడు. సంతోషించి తనకు కుమారుని ఇచ్చినాడు. కుమారుడు చనిపోతాడు, తిరిగి బతుకుతాడు. అంత మాత్రమే కాదు, అదే రాజుల గ్రంథంలో ఒకనాడు ఈ యొక్క దేశానికి కరువు రాబోతుంది, నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తే శూనేమిరాలు ఆ దైవజనుని మాట విని వెళ్ళిపోతుంది. కానీ అద్భుత రీతిగా ఏం జరుగుతుందంటే, 7 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా దేవుడు తనకు 7 సంవత్సరాల్లో ఏ ఫలాలు రావాలో, తన యొక్క పొలంలో ఉన్నటువంటి పంటను, తన యొక్క భూమిని, తన యొక్క ఇల్లును ఉన్నది ఉన్నట్లుగా తిరిగి రాజు శూనేమిరాలకు దయచేస్తాడు. దేవుని యొక్క సేవకుల పట్ల ప్రేమ, దేవుని యొక్క బిడ్డల పట్ల మనం చూపేటువంటి ఆతిథ్యము, ఆ యొక్క ఆప్యాయత కేవలము క్రీస్తు యొక్క దేహంలో మాత్రమే మనం చూపించగలం. అది దేవుడు కోరుతా ఉంటున్నాడు, దేవుడు కోరుతా ఉంటున్నాడు. మరొక స్త్రీ ఎస్తేర్ రాణి కూడా ఒక చిన్న కార్యం చేసింది, కానీ అది ఎంతో పెద్ద కార్యముగా మనము భావించాలి. ఎందుకనగా తను ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఎంతో భయంకరమైన పరిస్థితి. కానీ అయినప్పటికీ తను చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నశించినా గాని నేనైతే రాజు యొద్దకు వెళ్ళి ఈ యొక్క మనవి చేస్తాను అని తను చెప్పినటువంటి యొక్క గొప్ప మాట వల్ల యూదులందరినీ కూడా ఎస్తేరు రక్షించగలిగింది తన యొక్క ప్రార్థనా జీవితము. శూనేమిరాలు తన ప్రేమను చూపిస్తూ ఉంటుంటే, ఎస్తేరు తన యొక్క ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి యొక్క స్త్రీ అన్న, మా లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం, అన్న అనే యొక్క ప్రవక్తిని 80 ఏళ్లుగా తను దేవాలయం విడిచిపెట్టక ఉపవాసముతో తను ప్రార్థన చేస్తూ వచ్చింది. ఈ యొక్క అన్న మనకు ఉపవాసాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉపవాస ప్రార్థనల యొక్క శక్తి అన్న మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ అన్న చేసినటువంటి ప్రార్థనలు బట్టి యేసు ప్రభును ఆ యొక్క స్త్రీ చూడగలిగింది. యేసు ప్రభు ని చూడాలని చెప్పే దేవుడు ఆ యొక్క అన్న అనే ప్రవక్తని యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించినాడు. ఆయుష్కాలను పొడిగించి ఆ సమయంలో యేసు ప్రభుని చూడడానికి తన యొక్క కన్నులను తెరిచినాడు. చివరిగా అకుల ప్రిస్కిల్ అనేటువంటి వారిని కూడా మనం బైబిల్లో ఎరుగుతాం. వారు చేసినటువంటి కార్యాలేంటి? అకుల ప్రిస్కిల్ చేసినటువంటి కార్యాలేంటి? వారు ఏం చేసినారంటే, అపొస్తల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూద్దాం ఆ విషయాలు. వారు చేసిన చిన్న కార్యం చూద్దాం. అపొస్తల కార్యములు 18వ అధ్యాయం 24 నుండి 28. అలెగ్జాండ్రియ అయిన అపోలో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసులను లేఖనములలో యందు ప్రవీణుడయ్యుండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకొనిన వాడినైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడిన ఆరంభించెను. 26 సహోదరులు ప్రోత్సాహపరచుటకు అక్కడ శిష్యులకు రాసిరి.
అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసెను. యా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అక్కుల పరిస్కారాలు కూడా వాళ్ళు చేసినటువంటి కార్యము చాలా చిన్న కార్యం అది. ఏ కార్యం అంటే అపోల్లో అప్పటికే అతను మంచి బోధకుడు, మంచి విద్వాంసుడు, చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ అతనికి ఎక్కువగా దేవుని యొక్క వాక్యము అంత లోతుగా తెలియదు. ఈ యొక్క అక్కుల పుస్తకాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వ్యక్తిని తన ఇంటికి తీసుకుని వెళ్లి దేవుని యొక్క వాక్యాన్ని విశదపరిచి లోతైన విధానంలో నడిపించిన తర్వాత అక్కయాకు కొరింతుకు సిఫార్సు చేస్తున్నారు, ఈ యొక్క వ్యక్తిని మీరు స్వీకరించండి, అంగీకరించండి, ఇతను దేవుని యొక్క పనికి గొప్పగా వాడబడతాడు అని చెప్పినారు. వారు చేసినటువంటి యొక్క చిన్న కార్యాన్ని బట్టి అపోల్లో ఎంతో గొప్ప కార్యాలు కొరింతలో చేస్తూ వచ్చినాడు. అందుకే మనం చూస్తాము కొరింత సంఘంలో ఎన్నో విభజనలు వచ్చినాయి ఈ యొక్క కార్యాన్ని బట్టి. ఆ యొక్క విభజనలు కూడా కొంత మట్టుకు మంచిదే. ఏమన్నారు, నేను పౌలు వాడను, ఒకడేమో అపోలో వాడను, నేను కేఫా వాడను అని అందరూ కూడా విభజన వారు డివైడ్ అవుతూ వచ్చినారు. కానీ చెప్పే ఉద్దేశం ఏంటంటే అక్కుల ప్రిస్కులాలు వారు చేసినటువంటి ఆ యొక్క చిన్న కార్యము, సేవా కార్యము, ప్రోత్సాహాన్ని ఇచ్చే కార్యము. మనం గొప్ప గొప్ప కార్యాలు చేయవలసిన అవసరం లేదు. దేవుడు మనకు పరిమితుల్లో, మన యొక్క హద్దుల్లో కొన్ని ఓపెన్ డోర్స్ పెడతాడు. ఆ యొక్క ఓపెన్ డోర్స్ ని గనక మనం గమనించి మనం స్టెప్ ఇన్ అయితే అది ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇస్తుంది. ఇప్పుడు అక్కుల్లా ప్రిస్కిల్లాలు చేసినటువంటి ఒక చిన్న కార్యము ఎంత గొప్ప ఫలాన్ని ఆ యొక్క కొరింత సంఘాలు ఎవరు చూసినారు. అన్నా చేసినటువంటి ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు మరి యెరూషలేము యూదాలో మరి ఒక రక్షకుని తీసుకుని వచ్చింది. ఎస్తేర్ చేసినటువంటి తన ప్రార్థనా జీవితం ద్వారా యూదులకు రక్షణను మరి చేకూరింది. ఆ యొక్క శూనేమియురాల ద్వారా మరి తన యొక్క దైవ సేవకునికి ఎంతగానో మేలు కలిగిస్తూ దైవ సేవకుని ద్వారా తిరిగి ఆశ్రయించబడినటువంటి స్త్రీగా మారిపోయింది. మన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో మన ప్రయాణం ఎంతవరకు సాగిందో మనకు తెలీదు. మన యొక్క ఫలము, మన యొక్క నిర్మాణము ఏ రీతిగా ఉండిందో, ఏ రీతిగా ఉందో, ఏ రీతిగా ఉండబోతుందో మనకు తెలియదు. చివరి దినాల్లో ఉంటున్నాము. సంవత్సరాలు కట్టించిపోతా ఉన్నాయి, వయసు వెళ్ళిపోతా ఉంది. చిన్నప్పుడైతే బర్త్డేలు అంటే ఎంతో సంతోషము. స్కూల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా సంతోషం కదా. కొత్త బట్టలు ఉంటాయి, చాక్లెట్లు పంచుకోవాలి, అందరూ కేక్స్ కట్ చేస్తారు, వస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు. కానీ ఆ వయసు పెరుగుతున్న కొద్దీ మనము మన యొక్క సమాధి యుద్ధకు చేరుతున్నాము అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడెల్లా అది మన గుండెల్లో ఎంతగానో భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది కదా. బర్త్డేలు, ప్రతి బర్త్డే మన యొక్క డెత్ డే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ యొక్క సమాధిలోనికి మనం వెళ్ళక మునుపు, ఆ యొక్క సమాధిలోనికి మనం దిగక మునుపు, మనం మౌనస్థితిలోనికి వెళ్ళక మునుపు, దేవుడి యొక్క భూమి మీద ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ను బట్టి, ఆయుష్ కాలమును బట్టి మనం ఇక ఎన్నేళ్ళు ఈ భూమి మీద బ్రతుకుతామో మనకు తెలీదు. ఒక వైరస్ వెనకాల ఇంకో వైరస్ వస్తూ ఉంటుంది, ఒక వేరియంట్ వెనకాల ఇంకో వేరియంట్ వస్తూ ఉంటుంది. ఎన్ని రోజులను తప్పించుకుంటాం మనం, ఎన్ని రోజులను తిరుగుతూ ఉంటాం. ఒకనొక దినాల్లో మనం కళ్ళు మూయాల్సిందే. కళ్ళు మూసిన తర్వాత ప్రభు ఎదుట మనం హాజరు కావాల్సిందే. కనుక మనం ఏ రీతిగా హాజరవుతామో అనేదే మన ముందున్నటువంటి యొక్క పరీక్ష. చివరిగా సామెతల గ్రంథము 8:34 ఇవన్నీ కూడా మనం చేయగలగాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి? సామెతల గ్రంథము 8:34 అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్. ఉపదేశము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఇక్కడ జ్ఞానము ఈ యొక్క విషయాలు మాట్లాడుతూ ఉంది. సొలొమోను రాసినటువంటి ఈ యొక్క సామెతల గ్రంథంలో జ్ఞానము సంపాదించడం ఎంత శ్రేష్టము అని సొలొమోను మాట్లాడుతూ, ఈ జ్ఞానము సంపాదించుకోవాలంటే అనుదినము ఆ యొక్క జ్ఞానం అనేటువంటి గడప యొద్ద మనం వేచి ఉండాలి అని సొలొమోను చెప్తా ఉంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు విషయానికి వస్తే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, సొలొమోను కంటే నేను శ్రేష్టమైన వాణ్ణి అంటున్నాడు. సొలొమోను యొక్క జ్ఞానం వినడానికి షేబాదేశపు రాణి భూమి అంతంలో నుండి వెళ్ళి తన శోధించడానికి సొలొమోను యొద్దకు వెళ్ళింది. సొలొమోను యొక్క జ్ఞానం చూడడానికి షేబాదేశపు రాణి వెళ్ళింది. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేను సొలొమోను కంటే శ్రేష్టమైన వాణ్ణి. మరి షేబాదేశపు రాణి అయితే సొలొమోను యొద్దకు వెళ్ళింది, మరి యూదులు ఆ యేసుప్రభు యొద్దకు రాలేకపోయినారు.
గుర్తులు అడుగుతూ వచ్చినారు, చిహ్నాలు అడుగుతూ వచ్చినారు. యేసుప్రభు అన్నాడు, ఈ తరము వారితో సేవాదేశ ప్రాణం నిలబడి తీర్పు తీరుస్తుంది అని ఎంతో కోపంతో బహుశా గుండె నొచ్చుకుని ప్రభు ఆ మాట అనుంటాడు. మనము కూడా యేసుప్రభు యొక్క పాదముల యొద్ద కూర్చుని నాణ్యమైన సమయం గడిపి మరి యేసుప్రభు మరి నా యొక్క శేష జీవితము ఎన్నేళ్ళు అనిపించినారు, 2021 సంవత్సరం చివరాంతంలోనికి వచ్చేసినాను, మరి ఇంకెన్నేళ్ళు బతుకుతానో నాకు తెలియదు గనక ప్రభు నా శేష జీవితము బంగారం వెండి వెలగల రాళ్లతో మరి మీ నిర్మాణం మీద మీ పునాది మీద కట్టాలని ఆశపడతా ఉన్నాను. మీ యొక్క ఉపదేశం నాకు కావాలి, నీ స్వరము నేను వినాలి ప్రభు, మీ చిత్త ప్రకారం చేయాలని ఆశపడతా ఉన్నాను. నా శరీర ప్రకారం కాదు కాని నా ఆత్మ ప్రకారము మీ ఆత్మ నడిపింపు చేత నేను జీవించాలని మీ ఆత్మ చెప్పిన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాను అని అనుదినము ఆయన గడప యొద్ద మనం గడపగలిగితే మన యొక్క శేష జీవితం అంతా కూడా మరి దేవుడు ఆశీర్వదించగలడు, తిరిగి పునరుద్ధరించగలడు, ఫలభరితంగా మార్చగలడు, మన ఫలాన్ని కూడా నిలిచి ఉండుటకు చేయగలడు. ఈ యొక్క తీర్మానంతో నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశపెట్టక ముందు ఈ యొక్క తీర్మానాలతో మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకొని ప్రభు యొక్క సహాయం కొరకు ఈ యొక్క వాక్యం కేవలం మీ కొరకు మాత్రమే కాదు నా కొరకు కూడా దేవుడు యొక్క వాక్యాన్ని అందిస్తూ వస్తూ ఉన్నాడు. నా జీవితం ఏ రీతిగా ఉందో ఏ రీతిగా ఉండాలో మరి ప్రభు నాతో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు గనక నన్ను నేను కూడా సరిచేసుకుంటున్నాను. ఆయన యొక్క వాక్య వెలుగులో మీరు కూడా ప్రభు యొక్క వాక్య వెలుగులో మీ హృదయాలను సరిచేసుకుని మరి ఎంతో చక్కటి నిర్మాణం నిర్మించి ప్రభు చేత బల నమ్మకమైన మంచి దాసుడా ఈ కొద్దిలో నువ్వు నమ్మకం ఉన్నావు అనేటువంటి యొక్క సాక్ష్యము మనం అందరం కూడా ఆయన యొక్క నోటిలో నుండి మనం వినాలి అనే ఆశతో మన జీవితాలను మనము గడుపుదాం. దేవుడు తన వాక్యమును మన హృదయంలో మన హృదయ చెవులలో దీవించునుగాక.